హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో మరిన్ని ఇలాంటి ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కలో వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా త్వరగా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయకుండా ఉంటే వాళ్ళు కూడా మన ఛానల్లో ఒకసారి బెల్ ఐకాన్ను ట్యాప్ చేశారు లేదో చూసుకోండి. చేయకుండా ఉంటే ట్యాప్ చేయండి, అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనము కరెంట్ అఫేర్స్ సిరీస్ అనేది చేసుకుంటున్నాము. సో 2 డేస్ గ్యాప్ అనేది రావడం జరిగింది. సో కొన్ని పర్సనల్ కారణాల వల్ల 2 డేస్ అనేది వీడియోస్ చేయలేకపోయాము. అయితే పార్ట్ 7 వచ్చి అప్పుడు రీస్టార్ట్ చేసాము. సో ఇంకా నుంచి డైలీ మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ వస్తాం. ఓకే, సో ఈ వీడియోలో మనము ఆగస్ట్ 3rd వీక్ అయినటువంటి 16th నుండి 22nd వరకు ఉన్న కరెంట్ అఫేర్స్ 2017 ఆగస్ట్ సంబంధించి ఈ కరెంట్ అఫేర్స్ అనేవి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ వన్ వచ్చి మనకి ఇండియా టు హోస్ట్ నెక్స్ట్ స్టీరింగ్ కమిటీ మీటింగ్ ఆఫ్ టీఏపీఐ గ్యాస్ పైప్ లైన్. సో ఇండియా వచ్చి నెక్స్ట్ స్టీరింగ్ కమిటీ మీటింగ్, టీఏపీఐ గ్యాస్ పైప్ లైన్కి సంబంధించి స్టీరింగ్ కమిటీ మీటింగ్ని కండక్ట్ చేయబోతుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ టీఏపీఐ ఏంటి అని అబ్రివేషన్ అడిగే అవకాశం ఉంది. సో టీఏపీఐ అంటే తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. ఓకే, సో ఇవి 4 కలిసి ఒక పైప్ లైన్ అనేది నిర్మిస్తున్నాయి. సో దీన్నే షార్ట్కట్లో మనం టీఏపీఐ గ్యాస్ పైప్ లైన్ అని పిలుచుకుంటాము. ఓకే, అయితే దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే ఏడిబి, ఓకే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా దీన్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి స్టీరింగ్ కమిటీ 2017లో ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారంటే న్యూఢిల్లీలో కండక్ట్ అనేది చేయబోతున్నారు. ఓకే, అలాగే సో వేర్ అంటే న్యూఢిల్లీలో కనెక్ట్ చేయబోతున్నారు. ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారు అంటే న్యూఢిల్లీలో అని చెప్పవలసి వస్తుంది. అలాగే సో ఇది ఇండియాలో ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే, సో ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి మనకి తుర్క్మెనిస్తాన్లో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయ్యి పాకిస్తాన్లోకి వచ్చి ఇండియాలో ఎండ్ అవుతుంది. సో మొత్తం దీని లెంత్ ఎంత ఉంటుంది అంటే 1814 కిలోమీటర్లు అనేది ఉండడం జరిగింది. సో ఇది ఫజిల్కా, పంజాబ్లో ఉన్న ఫజిల్కా సిటీలో ఇది ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇండియా ఓపెన్స్ ఫస్ట్ పార్టీషియన్ మ్యూజియం ఇన్ అమృత్సర్. సో ఇండియా పాకిస్తాన్ ఏదైతే విడిపోయినప్పుడు, ఓకే, సో దానికి సంబంధించి కొన్ని ఆధారాలు ఉంటాయి కదా, సో దాంతో ఈ మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆధారాలు, సో పేపర్స్, రైటింగ్స్ కానీ, సో వీడియోస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటినీ కలిపి అమృత్సర్లో, పంజాబ్లో ఉంటుంది అమృత్సర్. ఓకే, సో ఇక్కడ ఒక మ్యూజియం అనేది కట్టడం జరిగింది. ఓకే, సో ఇండియా పాకిస్తాన్ ఏదైతే 70 ఇయర్స్ ఇండిపెండెన్స్ నేషన్స్ ఇండిపెండెంట్ స్వతంత్రం తెచ్చుకున్న 70 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా దీన్ని, సో మ్యూజియం అనేది అమృత్సర్లో నిర్మించారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్, పంజాబ్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, సో సీఎం వచ్చి మనకి అమరీందర్ సింగ్, నెక్స్ట్ గవర్నర్ వచ్చి విపి సింగ్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇందిరా క్యాంటీన్ స్కీమ్ లాంచ్డ్ ఇన్ బెంగళూరు. ఓకే, సో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ లాంచ్డ్ ద ఇందిరా క్యాంటీన్ స్కీమ్. ఓకే, ఇది కర్ణాటకలో. ఇందిరా క్యాంటీన్ స్కీమ్ ఎక్కడ లాంచ్ అయింది అని క్వశ్చన్ అడిగితే మనకి కర్ణాటక అని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి, సో ఈయన ఇది లాంచ్ చేసినప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. ఇది కాంగ్రెస్కి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి రాహుల్ గాంధీ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు. సో ప్రస్తుతానికి రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ అనేది అవ్వడం జరిగింది. అయితే సో ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చి మనకి ఉమేష్ చంద్ర బెనర్జీ. ఓకే, మీకు స్టాటిక్ జీకేలు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి హిస్టరీకి సంబంధించి. ఓకే, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఫస్ట్ ఎక్కడ హెల్ప్ చేశారంటే బాంబేలో 1885 డిసెంబర్ 28 నుంచి 31 డిసెంబర్ వరకు కండక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చి ఉమేష్ చంద్ర బెనర్జీ. ప్రస్తుతానికి ఎవరున్నారు అంటే రాహుల్ గాంధీ. ఓకే, సో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ ఎవరు అంటే జేబీ కృపాలిని. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి నార్వే హ్యాస్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్. సో మొబైల్ ఇంటర్నెట్లో నార్వే టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకే, సో నెదర్లాండ్ 2nd ప్లేసు, హంగేరి 3rd ప్లేస్లో అనేది నిలిచాయి లిస్టులో. అయితే ఇండియా ర్యాంక్ వచ్చి ఇందులో 109గా ఉంది. సో ఓస్లో, సో నార్వే క్యాపిటల్ వచ్చి ఓస్లో. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి చైనా లాంచెస్ ఫస్ట్ సైబర్ కోర్ట్ ఇన్ ఈకామర్స్ హబ్. సో ఏదైతే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అందులో జరిగే గొడవలు కానీ డిస్ప్యూట్స్ కానీ, ఈ కాపీరైట్కి సంబంధించిన గొడవలు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు, సో చైనా దీనికి సంబంధించి సైబర్ కోర్ట్ని చైనా, సో
తన ఈకామర్స్ హబ్ అయినటువంటి హంగ్ జోహోలో ఇది ఫస్ట్ సైబర్ క్రైమ్ కోర్ట్ని నిర్మించడం జరిగింది. అయితే ఇండియాలో ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి సద్భావన దివాస్ 20 ఆగస్ట్. సో సద్భావన దివాస్ని మనము 20 ఆగస్ట్ ఎవ్రీ ఇయర్ జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎవరిని గుర్తు చేసుకుంటూ మనము ఈ సద్భావన దివాసం జరుపుకుంటామంటే, సో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రాజీవ్ గాంధీ. ఓకే, సో స్టాటిక్ జీకోలో ఇంకే అడిగే అవకాశాలు ఉన్నాయి రాజీవ్ గాంధీకి సంబంధించి అంటే. సో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియాకి. ఓకే, సో ఇండియాలో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే రాజీవ్ గాంధీ. అలాగే ఈయన 8వ ప్రైమ్ మినిస్టర్ అని అడిగితే మనకి 6వ ప్రైమ్ మినిస్టర్. సో ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు వచ్చి 14వ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి తెలంగాణ సీఎం చూజన్ ఫర్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్. సో తెలంగాణ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు గారు సో ప్రిస్టీజియస్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డు 2017ని గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి నేషనల్ స్పోర్ట్స్ అవార్డు 2017 అనౌన్స్. సో నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2017 సంబంధించి సో ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి సో ఇందులో ముఖ్యంగా స్పోర్ట్స్లో హయ్యెస్ట్ అవార్డు వచ్చి మనకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. దాని తర్వాత మనకి ద్రోణాచార్య అవార్డు, దాని తర్వాత ధ్యాన్ చంద్ అవార్డు అనేవి ఇవ్వడం జరుగుతాయి. సో ఏ అవార్డు ఎందుకు ఇస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఓకే, సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎందుకు ఇస్తారు, ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారు, ధ్యాన్ చంద్ అవార్డు అనేది ఎవరికి ఇస్తారు అనేది ఒకసారి తీసుకుంటే మనకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు వచ్చి మనకి సో స్పోర్ట్స్లో, ఓకే, సో స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ సో 4 ఇయర్స్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. 4 ఇయర్స్ దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఇది ఇస్తారు. ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారంటే, సో ఎవరైతే చూడండి ద కోచెస్కి అనేది ద్రోణాచార్య అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కోచెస్ ఒక ఉంటారు కదా, వాళ్ళు ఎవరికైతే కోచింగ్ అనేది ఇస్తుంటారు వాళ్ళు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మంచి ఈవెంట్స్లో వీళ్ళు ప్రిస్టేజియస్ అవార్డ్స్ కానీ గెలుచుకుంటే, ప్రిస్టేజియస్ గేమ్స్లో కానీ విన్ అయితే వీళ్ళకి ద్రోణాచార్య అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ధ్యాన్ చంద్ అవార్డు లైఫ్ టైం కాంట్రిబ్యూషన్ టు స్పోర్ట్స్ డెవలప్మెంట్. స్పోర్ట్స్ డెవలప్మెంట్కి సంబంధించి లైఫ్ టైం కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళకి ధ్యాన్ చంద్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 2017లో ఇచ్చిన స్పోర్ట్స్ అవార్డ్స్లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎవరు పొందారు అంటే పారా అథ్లెటిక్ అయినటువంటి దేవేంద్ర అండ్ హాకీ ప్లేయర్ సర్దార్ సింగ్ వీళ్ళిద్దరికీ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది 2017లో. సో నెక్స్ట్ వచ్చి మనకి ఆండ్రాయిడ్ ఓరియో రిలీజ్డ్ బై గూగుల్. సో గూగుల్ 2017 ఆగస్ట్లో మనకి ఆండ్రాయిడ్ ఓరియోని విడుదల చేసింది. సో మనకి ఇది టెక్నాలజీ కింద ఇంపార్టెంట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది లిస్ట్ ఆఫ్ ఆండ్రాయిడ్ గూగుల్ యొక్క సారీ ఆండ్రాయిడ్ యొక్క లిస్ట్ ఆఫ్ ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ని విడుదల చేసింది అని నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగినాను. సో దాని యొక్క వర్షన్స్ ఇవి. సో ఫస్ట్ వర్షన్ వచ్చి కప్ కేక్, సో ఇలా మొత్తం లాస్ట్ది వచ్చి ఓరియో 2017. సో ఈ విధంగా మొత్తం లిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. సో మీకు క్వశ్చన్స్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ ఏది అంటే మీరు ఓరియో అనేది ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఏది అంటే కప్ కేక్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి మెల్బోర్న్ నేమ్డ్ వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీ ఫర్ 7th ఇయర్. ఓకే, సో మెల్బోర్న్ వరల్డ్లోనే మోస్ట్ లివబుల్ సిటీగా ఎన్నికైంది. ఓకే, సో ఏవేవి పరిగణలోకి తీసుకుని ఇందులో మొత్తం 140 కంట్రీలు అనేది ఈ సర్వేలో పాల్గొనగా, సో ఏవి వేటిని ఇవి పరిగణలోకి తీసుకున్నాయంటే స్టెబిలిటీ, హెల్త్ కేరు, కల్చరు, ఎన్విరాన్మెంటు, ఎడ్యుకేషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికి పరిగణలోకి తీసుకొని సో హైయెస్ట్ స్కోర్ అనేది మెల్బోర్న్కి రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఇది ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఆగస్టు 16 నుండి 22వ తేదీ వరకు ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనము క్విజ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి విచ్ ప్లేస్ ఇన్ ఇండియా ఓపెన్స్ ఫస్ట్ పార్టీషియన్ మ్యూజియం రీసెంట్లీ. సో ఇండియాలో ఏ ప్లేస్లో ఫస్ట్ పార్టీషియన్ మ్యూజియం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీరు ఆన్సర్లు కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. సో మీకు 10 సెకండ్స్ టైం ఉంటుంది. సో మీరు ఆన్సర్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఈ 10 సెకండ్స్లో. ఓకే, సో ఆన్సర్ వచ్చి అమృత్సర్. సో అమృత్సర్లో ఫస్ట్ పార్టీషియన్ మ్యూజియం అనేది స్టార్ట్ చేశారు. సో అమృత్సర్ వచ్చి మనకి పంజాబ్లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి విచ్ సిటీ ఈజ్ నేమ్డ్ యాజ్ వరల్డ్స్ మోస్ట్ లివబుల్ సిటీ. సో ఏ సిటీ మోస్ట్ వరల్డ్లో మోస్ట్ లివబుల్ సిటీగా ర్యాంక్ తెచ్చుకుంది.
ఆప్షన్ ఏ మెల్బోర్న్, బి వెనిస్, సి ప్యారిస్, డి న్యూయార్క్. సో ఆన్సర్ ఈజ్ మెల్బోర్న్. సో మెల్బోర్న్ వచ్చి మనకి ఆస్ట్రేలియాలో ఉంటుంది. సో ఆస్ట్రేలియా క్యాపిటల్ విషయానికి వస్తే మనకి, సో ఆస్ట్రేలియా క్యాపిటల్ ఈజ్ క్యాన్బెర్రా. ఓకే, క్యాన్బెర్రా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి, విచ్ కంట్రీ టు హోస్ట్ స్టేరింగ్ కమిటీ మీటింగ్ ఆఫ్ టీఏపీఐ గ్యాస్ పైప్ లైన్. సో టీఏపీఐ గ్యాస్ పైప్ లైన్ యొక్క స్టీరింగ్ కమిటీ మీటింగ్ని ఏ కంట్రీ హోస్ట్ చేయబోతుంది? ఆప్షన్ ఏ ఇండియా, బి పాకిస్తాన్, సి ఆఫ్రికా, డి అల్బేనియా. సో టీఏపీఐ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. ఓకే, సో 1800 పైగా కిలోమీటర్ల పొడవు ఉన్న పైప్ లైన్ని ఈ 4 కంట్రీస్ కలిసి నిర్మిస్తున్నాయి. దీనికి సహకారం అందిస్తున్నది వచ్చి ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఆన్సర్ వచ్చి దీనికి ఆప్షన్ ఏ ఇండియా. ఇండియాలో న్యూఢిల్లీలో ఇది కండక్ట్ అనేది, ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో కనెక్ట్ చేయబోతున్నారు, ఆల్రెడీ కనెక్ట్ చేసేసారు. సో మనం ప్రీవియస్ కరెంట్ అఫేర్స్ మాట్లాడుకుని ఉన్నాము కాబట్టి కనెక్ట్ చేయబోతున్నారు అని నేను చెప్తున్నాను. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్ 2017? అగ్రికల్చర్ లీడర్షిప్ అవార్డ్ 2017ని గెలుచుకున్న వారు ఎవరు? ఆప్షన్ ఏ దేవేంద్ర ఫడ్నావిస్, బి కెప్టెన్ అమరేంద్ర సింగ్, మూడవది కె చంద్రశేఖరరావు, నాలుగు చంద్రబాబు నాయుడు. సో ఆప్షన్ ఈస్ ఆప్షన్ త్రీ, కె చంద్రశేఖర్ రావు. సో చంద్రశేఖర్ రావు తెలంగాణ స్టేట్ సీఎం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి మనకి, ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్డేట్ నేమ్, 2017లో విడుదలైన ఆండ్రాయిడ్ అప్డేట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. టెక్నాలజీకి సంబంధించి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏ జెల్లీ ఫిష్, సి ఐస్ క్రీమ్, సి ఓరియో, డి ఫోర్ ఎలిప్స్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ, ఓరియో. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించిన క్విజ్ ఇప్పటివరకు చూసాము. సో మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కలో వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.